ప్రేక్షకులకి నమస్కారం అండి పెన్న పుస్తకం తీసుకున్నారు కదా జాగ్రత్తగా రాసుకోండి చెప్తున్నాను ఇప్పుడు ఇది మీ అందరూ చూసి జావాకుల్లే బలే ఉన్నాయని అనుకుంటారు కదా దీన్ని కొట్టజా అంటారండి సంస్క్రిత్లో మనం తెలుగులో అంకుడు అంటాం అంకుడు అంటే పాల అంకుడు ఈ పాల అంకుల్లో కూడా రెండు ఉన్నాయండి కృష్ణ కృష్ణకుటజ కుటజ కృష్ణ కుటజ అంటే కృష్ణుడు ఏ రంగు ఉంటాయండి నలుపు ఉంటాడు కదా అందుకు చెట్టు యొక్క మాను నల్లగా ఉండి పెద్ద వృక్షం అవుతుందండి ఈ రెండు జాతులకి కూడా మనం ఇలా ఏమైనా కట్ చేసామనుకోండి పాలు కారుతాయి చూడండి ఇగో వెంటనే పాలు వస్తున్నాయి చూడండి దీన్ని పాలంకుడు అని కూడా అంటారండి రెండు కూడా పాలు వస్తాయి దీని కాయలు విచిత్రం ఏంటంటే తొడిమ ఒకటే ఉంది మన ఆల్మోస్ట్ ఒక ఏం కాయలు అంటాం మనం ములక్కాళ్ళు అంటాం కదా ఆ ములక్కాయలు టైప్లో వచ్చి తొడిమి నుంచి ఇలా వచ్చి రెండు సొతలు కలిసి ఉంటాయండి మళ్ళీ పైన తొడిమి కలిసి ఉంది చివరలు కూడా కలిసి ఉంటాయి అన్నమాట అలాగే ఈ కాయ తయారైపోయిన తర్వాత ఎండిన తర్వాత పగిలినప్పుడు మన జిల్లెడి దూది ఎలా ఎగురుతుందండి అలాగా ప్రతి గింజకి కూడా సేమ్ వడ్ల గింజలాగే ఉంటాయి దాని సీడ్స్ అది ఆ దూది ద్వారా ఏం చేస్తుందంటే గాలిలో ఎగిరి గాలికి దూరంగా వెళ్ళిపడి తన యొక్క ఏదైతే ఈ సంతానాన్ని పెంచుకోవడం అంటాం కదా మనం ప్రాపగేషన్ అంటే తన యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకోవడం కోసం భగవంతుడు ఇచ్చిన అరేంజ్మెంట్ అనమాట అది జిల్లెడు చెట్టు కూడా చూడండి కాయ పగిలిన తర్వాత ఆ దూది గాలికి చాలా లెక్క కిలోమీటర్లు కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పడి మళ్ళీ అక్కడ మొలుస్తుంది అలాగే ఈ భగవంతుడు అరేంజ్ చేసిన ప్రకృతిలో ఎలా ఉంటుందంటే కొన్ని మొక్కలకి ముళ్ళు ఉంటాయి ఉత్తరేణి అందరికీ తెలిసి ఉన్నది అది మనం ఎక్కడికి వెళ్తే అక్కడ కాళ్ళకి కానీ బట్టలకు కానీ అంటుకుంటాయి మీరు చూస్తున్నారో లేదో మనం ఏం చేస్తాం అది అంటుకున్నాయని దులుపుతాం పశువులు ఆ చెట్టు పక్క నుంచి వెళ్ళినాయండి పశువులకు అంటుకుంటాయి అవి అంటుకుని ఏం చేస్తాయి మనం కడిగినప్పుడు అక్కడికి ఆ ఇత్తనం వెళ్ళిపోతుంది అన్నమాట అదేవిధంగా ఈ ప్రకృతిలో సీడ్ స్ప్రెడ్ చేయడంలో పక్షులు చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తాయి అండి మర్రిచెట్టు చూడండి మీరు అవసరమైతే మనం పొలపాతుకుంటే మొలిస్తుంది కానీ విత్తనం మాలదు అదే విత్తనాన్ని పక్షి తీసుకెళ్ళి మన గోడ మీద రెట్టేసినా కూడా చిన్న దుమ్మున్నా కూడా అక్కడ మొక్క మొలిసేస్తుంది అంటే ఏమవుతుందంటే ఈ ప్రకృతిలో దాన్నే బయోడైవర్సిటీ అంటారండి ప్రతీది కూడా ఇంపార్టెంటే ఈ ప్రకృతిలో మనం కొన్ని ఇంపార్టెంట్ కొన్ని కాదనుకుంటాం కాదు ప్రతి దానివల్ల ఉపయోగం ఉంటుందండి పక్షులు ఈ వృక్షజాతిని దగ్గర నలభై కిలోమీటర్ల నుంచి రెండు వందల కిలోమీటర్ల దాకా పట్టుకెళ్తాయండి అర్థమైంది కదండి ఈ ప్లేస్లో మొక్క ఉంది రెండు వందల కిలోమీటర్లలో కూడా ఆ కొత్త మొక్క మొలవడానికి అవకాశం ఉందండి ఆ విధంగా క్యారీ చేస్తాయి అన్నమాట ఒక అద్భుతమైన ప్రకృతి నిర్మాణంలో పక్షుల పాత్ర చాలా ఎక్కువండి ఇవన్నీ మొక్క గురించి మానేసి ఆయన చెప్తున్నాడు అనుకుంటే మీరు అలా ఎప్పుడూ అనుకోవద్దు మనకి అన్నిటి మీద అవగాహన రావాలండి ప్రకృతి మీద ఈ ప్రకృతిలో నిర్మాణం ఎలా జరుగుతుంది అనే దాని మీద అవగాహన వచ్చాకనే మీరు మొక్కల గురించి తెలుసుకుంటే మీకు చక్కగా అన్నీ అర్థమవుతాయి అన్నమాట అడవి పంది ఉందండి అది యాక్చువల్గా ఏంటంటే పూర్వం అది అదొక వ్యవసాయం చేసే గొప్ప అద్భుతంగా చేస్తుంది అది వ్యవసాయం అడవి పంది అంటారు అంటే ఏం చేస్తుంది అంటే వర్షం పడగానే భూమి మెత్తపడగానే ముట్టితోటి దున్నేస్తుందండి మొత్తం భూమి అంతా దున్నేసి అనేక రకాలైన దుంపల్ని వాటిని తింటా ఉంటుంది ఈ దున్నినప్పుడు ఏమవుతుంది భూమి గుల్లబారుతుంది పైన ఆకులు ఇవన్నీ కూడా కిందకెళ్ళి కుళ్ళి చక్కగా తయారవుతుంది అక్కడ ఎత్తనం పడ్డదనుకోండి ఇమీడియట్గా మొలుస్తుంది అనమాట మనం పొలాన్ని దున్ని వ్యవసాయం ఎలా చేస్తున్నామో అడవి పంది కూడా అంత గొప్ప వ్యవసాయం మన కోసం చేస్తుందండి ఈ విధంగా ఈ పాల అంకుడు అనేది వ్యాధులను తగ్గించడంలో చాలా గొప్పదండి అలాగే రక్త జగట విరోచనాలు తగ్గడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఏదైతే మీకు ఒక ఐబిఎస్ ఉంది కదండి ఇరిటేటబుల్ బాల్ సిండ్రోమ్ అంటాం దాన్ని తగ్గించడానికి కూడా దీని యొక్క ఆకు రసం కానీ బార్కు రసం కానీ కషాయం చాలా కఠోరమైన చేదుగా ఉంటుందండి ఇది దీన్ని తీసుకోగలిగితే బాగుంటుంది ఒకవేళ తీసుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే దీని ఆకులు ఉన్నాయి కదండి ఈ ఆకుల్ని తీసి కొంచెం వేడి చేస్తే వడులుతాయి వడిలిన తర్వాత వీటిని నలిపి మిక్సీలో కొట్టుకుని రసం పిండుకోవాలి నిజ రసం అంటాం అది ఆ రసం ఎంత ఉందో అంత మీరు ఆమదాన్ని కానీ అవిస నూనె కానీ కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ మీ అవసరాన్ని బట్టి ఈ రసం ఎంత ఉందో అంతా నూనె తీసుకోవాలండి సన్నటి సెగ పైన వండుకోండి దాన్ని ఎక్కువ మంట పెడితే మాడిపోతుంది అర్థమైంది కదండి ఎక్కువసేపు మండి స్లోగా ఎగరటం వల్ల ఏమవుతుందంటే ఈ ఈ మెడిసినల్ ప్రాపర్టీస్ ఏ అయితే ఇందులో మందుకు సంబంధించిన మూలిక గుణాలు ఉన్నాయో లక్షణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఆయిల్లోకి అన్నమాట డైరెక్ట్గా కూడా ఈ ఆకును రాసుకోవచ్చు మీరు తామర దద్దుర్లు దొరదలు ఇలాంటివి వచ్చినప్పుడు అండి దీన్ని నూనెలో నూరు కూడా రాసుకోవచ్చు డైరెక్ట్గా కూడా రాసుకోవచ్చు రాసుకోవడం వల్ల చాలా తొందరగా మీకు ఆ దొరదలు దద్దుర్లు తామరలు అన్నీ తగ్గుతాయండి ఆ నూనెను కనుక మీరు వాడుకుంటే లోపలకి కూడా తీసుకోవచ్చు పది నుంచి ముప్పై చుక్కల వరకు మీ యొక్క శరీరం బరువును బట్టి తీసుకోవాలండి తీసుకుంటే ఏమవుతుంది అప్పుడు డైరెక్ట్గా తీసుకుంటే చేయదు కాబట్టి ఒక ప పటిక బెల్లం మొక్క మీద కానీ షుగర్ లేని వాళ్ళు బెల్లం మొక్క మీద కానీ లేకపోతే కాస్త పంచదారలో కానీ జాగ్రత్తగా డ్రాపులు లెక్కేసుకుని లోపలికి తీసుకుంటే మీకు చాలా అద్భుతంగా మీ వ్యాధులు తగ్గుతాయండి అదేవిధంగా దీని యొక్క చెక్క కానీ దీని విత్తనాలను కానీ చూర్ణం చేసి లేహ్యాల్లో కలుపుతారు ఏ లేహ్యాలు చర్మ వ్యాధులకు సంబంధించిన చూర్ణాల్లో కానీ ఆయిల్స్లో కానీ లేక మాత్రల్లో కానీ లేహ్యంలో కానీ కొడిశావ లేహ్యం అంటారు అంటే కొడిస విత్తనాలతోటి దీని పంచాంగాలతోటి కూడా లేహ్యం చేయవచ్చు అది ఆ లేహ్యం కనుక మనం తీసుకుంటే మనకి రక్తశుద్ధి జరిగి చాలా చక్కగా అంటే మీ రక్తంలో పిత్తం పెరగడం వల్ల పైచ్యం పెరగడం వల్ల ఈ వచ్చిన దొరదలు కానీ దద్దులు కానీ తామరలు కానీ ఈవెన్నో మనకి సొరయాసిస్ కూడా తగ్గడానికి ఒక చాలా అద్భుతమైన మూలిక ఈ కొడిశ అండి ఇందులో మళ్ళీ కృష్ణ కుటజ దీన్ని కొట్టజ అంటారు కృష్ణ అంటే నల్లంది అనమాట అది దాని బార్కు నల్లగా ఉంటుందండి దాని ఆకులు కూడా కొంచెం డార్క్ కలర్లో ఉంటాయి దీనికి మళ్ళీ లైట్ కలర్లో ఉండవు ఆకులు చిన్నగా ఉంటాయి డార్క్ కలర్లో ఉంటాయి ఆల్మోస్ట్ తొగర చెట్టు పెరిగినట్టుగానే పెరుగుతుంది అది అర్థమైంది కదండి దీని గురించి జాగ్రత్తగా రాసుకుని మీకు చర్మయాధులు వచ్చినప్పుడు ఇది చాలా ప్రాంతాల్లో దొరుకుతుంది దీన్ని చక్కగా నేను చెప్పిన ఫార్ములాస్ తయారు చేసుకుని వాడుకోండి ఓకేనండి నమస్కారం